ఆదర్శప్రాయుడైన దిలీప్ శుక్ర గారిని తన జనసైనికులని ఉత్తేజపరచవలసిందిగా కోరుకుంటున్నారు. కండువ భుజం మీద ఉన్నప్పుడు కొంచెం బాధ్యతగా మాడాలి కాబట్టి కొంచెం మన టెంపర్ తప్పుకుంటాం కాబట్టి సో కండువ అని కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది. మొన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 500 మంది వచ్చిన ర్యాలీ చేస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు సొంత జిల్లాలో చూపించడం కాదు కడప జిల్లాలో చూపించాలి అన్నారు. వామో కడప జిల్లా అంటే ఏముంటుంది ఏమో అని నేను కడప వెళ్తే కడప నుంచి మైదుగురు దాకా 3 కిలోమీటర్ల 3000 పైచిలకు మనతో ర్యాలీ చేస్తే అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఫోటో మాత్రమే చూసి కడప జిల్లాలో జనసేన అంటే ఏమంటే చూపించినప్పుడు వాళ్ళే మాట్లాడాల సరే అయిపోయింది కదా అంటే మళ్ళీ ట్రోలింగ్ పేజెస్ చెప్తా అంటే ఏ 3000 మంది ఏముంది పట్టు మంది 10000 మంది లేరు ఇదో సభ అడిగితే మిత్రులందరూ కూడా ప్రకాశం జిల్లా ఇన్వైట్ చేస్తే ఏంది కారణం అన్న ఎందుకు పిలుస్తున్నారు ప్రకాశం జిల్లా పద్దాక అంటే ఇక్కడ బలవాన్ నాయకులు కూడా ఉన్నారు కదా అంటే ఏమో ఉన్నా పోలీసు వాళ్ళు ఉత్తు పునే మమ్మల్ని తీసుకెళ్ళి ఒక రోజు మొత్తం కూర్చోబెడుతున్నారన్న మన పార్టీ పేరు చెప్తే మీదే పార్టీ అంటారన్నా ఓసారి వచ్చిపోయింది అంటే ఎక్కడ చూస్తే మరి నిర్వాహకుల యొక్క ప్రతిభ కందుకూరు బాబు గారి యొక్క నిస్వార్థమైనటువంటి ప్రయత్నం నాకు తెలియదు కానీ ఎంత మంది జన సైనికులు కలిసి వచ్చి 6 కిలోమీటర్లు 6000 మందితో నింపేస్తే అధ్యక్షులు అడిగి రాకుండా కేవలం ఆయన కందువాళ్ళు పట్టుకొచ్చి ఆయన చెప్పిన కాశీతో వాళ్ళు తెచ్చుకుంటే చాలా జనసేనని అడుగుతున్నా. ఇక పోలీస్ సోదరులు కూడా మనకు అనవసరం లేదు ఎందుకంటే వ్యవస్థలో అంతర్భాగంగా వ్యవస్థలు భ్రష్టు పట్టించేటువంటి పరిపాలన వ్యవస్థలు పార్టీలో ఉన్నప్పుడు లాఠీలకే పని చెప్తారు కాబట్టి మనందరి మిత్రులు తరపున ఒక మాట చెప్పాలనుకున్నా మీ లాఠీలకి మా భుజాలు సిద్ధం మీ కాటాలకి మా గుండెలు సిద్ధం అని చెప్తున్నా. 10, 20, 30, 600 మంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ ఉద్యమ కళ నెరవేరిన మాట వాస్తవమైనప్పుడు మనలో ఎంత మంది పోయినా అసలు అసలైన నాయకులు అందరూ ఎక్కుతారంటే మన రెడీగా లేవాలని మనందరం అడుగుతున్నా. ఇక జిల్లాలతో సంబంధం లేకుండా మిత్రులారా నాకు చాలా మంది పేజీకి మెసేజ్లు పెడతా ఉంటారు అన్న మా ఇంట్లో అడుగుతా ఉన్నారు ఏదో మనం ఓటేసినంత మాత్రాన ఈ నియోజకవర్గంలో జనసేన గెలుపుతుందా ఓటు మనం ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలడుగుతున్నారన్నా మా ఇంట్లో సమాధానం ఏం చెప్పా అర్థం కావట్లేదు అన్నా మీ ఇంటి కాడలకు ఒకటే మాట చెప్పండి అమ్మా మన ఓట్లు చిత్తశుద్ధితో నీతి నిజాయితీతో నిబద్ధత కలిగిన నాయకుడినైతే వేసుకుందాం గెలిస్తే ఆ నియోజకవర్గంలో సీట్ వస్తుంది ఓడితే అక్కడ గెలిచిన అవినీతి పౌరుడికి బాధ్యతతో కూడిన భయం వస్తుందని చెప్పండి ఎన్ని ఓట్లు చేర్చడం చేర్చండి ఇక్కడ సీట్లు రాజకీయం కాదు ఓట్లు రాజకీయం ఇక్కడ ఉన్న ఫ్లెక్సీ అన్నింటిలోకి నాకు నచ్చే ఫ్లెక్సీ అంటే చెప్పిన మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి స్ఫూర్త బొమ్మ మళ్ళీ చాయ్ పిలిచేటువంటి ఆ బొమ్మ మనందరికీ రాజకీయ మూలమాలు నేర్పిన బొమ్మ అందుకని మెగాస్టార్ చిరంజీవి గారిని చూసినప్పుడు కొద్దిగా నాకు తోడబోతాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత కాబట్టి కండువా పక్కన పెట్టి మీరు ఒక జన సైనికుల్లో మానసొస్తుంది మీ ఇంట్లోకి మళ్ళీ చెప్పండి వస్తే సీట్లు వస్తాయి లేదా గెలిచిన పక్క పార్టీ వాడికి బాధ్యతతో కూడిన భయం వస్తుందని చెప్పండి 10,000 ఓట్ల మెజారిటీతో గెలిచేటువంటి అవినీతి పడింది 100 ఓట్ల మెజారిటీని గెలిపితే భయం ఉండదా ఆ 5 సంవత్సరాల ఫుల్ టర్మ్ కూడా మన పట్ల బాధ్యత ఉండదని అడుగుతున్నా అందుకు జనసేనకి వేసేటువంటి ఓటు దుర్వినియోగం కాదు మిత్రమా సీట్లే రాజకీయం కాదు ఓట్లు రాజకీయం ఉంటుంది 8 లక్షల మంది గేర్ కాసి కూర్చుంటే ఓ నియోజకవర్గానికి వచ్చేటువంటి నిధుల్ని భూప కాసలు మెక్కగలరా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా రాజకీయం అంటే పొద్దున్న లెగితే మన 10 రూపాయలు వడ్డీ మనం తప్పం మన అమ్మా నాన్నలు తాకట్లెట్టి మనం చదివించడం మనం తప్పదు కాలేజీ ఫీజు కట్టలేదని
మధ్యతరగతి జీవితాలు నిర్మితా మనలో పెట్రోల్ మూల్యం ఎప్పుడు కింద దిగుతా భయపడతా క్యాలెండర్లో ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందని చూసుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటే ఇళ్ళు ఇళ్ళ కొడుకులు మాత్రం రేతు రోడ్లు మెట్లీళ్ళు కరిగిన జీవనాలు కరిగిన భావంతుల్లో మొదటిగా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అమ్మడు ఎందుకు పిచ్చకి తిరుగుతున్నా అంటే నువ్వు పడ్డ కష్టాలు నాన్న పడ్డ కష్టాలు రాత్రులనే పడుకున్న తర్వాత మీరు మాట్లాడుకున్న బాధలు రేపు మా తరాన్ని మా పిల్లలకి వెళ్ళకూడదండి తిరుగుతున్నామని చెప్పండి వాళ్ళేం వల్ల మీ పార్టీ కూడా తీసేస్తారంట కదా అని నెటకారపు మాటలు మాడుతున్నారంట మాట్లాడడానికి ఏమో నిన్న పదవి ప్రమాణ స్వీకారం చేశా మాటలు తండ్రి పక్కనే కానీ ఏ పక్కన బాధ్యత గుర్తొస్తుంది ఓ అరమేళ్ళు లేట్గా ప్రమాణం చేస్తుంటే బాగుండేదేమో ఓ అరమేళ్ళు లేట్గా పదవి తీసుకుంటే బాగుండేదేమో కొన్ని పదాలు అన్ పార్లమెంటరీగా వాడకూడదు కాబట్టి ఊపున్నా ఓపిక ఆగుతున్నా వాళ్ళకి చెప్పండి పార్టీ ఎక్కడికే పోదా పార్టీ ఎక్కడే ఉంటుంది ఒక్క సీట్ వచ్చినా 100 seats వచ్చినా మీ అందరికీ ఇదే ప్రయాణం ఇదే ప్రశ్నిస్తాం ఇదే ప్రయాణం చేస్తాం చెప్పండి సీట్ల గురించి ఎవరైనా మారితే సీట్ల గురించి ఎవరైనా మారితే స్క్రీనింగ్ కమిటీ పెట్టి సీట్లు ఇచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఏకైక పార్టీ సామాన్యులు సైతం అందరూ ఎక్కచ్చగలిగే పార్టీ అని చెప్పండి ఇక ప్రజారాజ్యం గురించి తప్పుడు మాటలు మారుతున్నారు చెప్పండి 69 lakh పైచీలకు ఓట్లు ఒకే ఒక్క మగాడు పార్టీ పెట్టి తెచ్చుకున్నాడు మాందరికి గట్టి పోటీ పొడిచి తీసుకోవాలా తండ్రి 30 సంవత్సరాల జీవితం నుంచి పురుగు పొచ్చుకు తెచ్చుకోవాలా మగస్తూ మెగాస్తారు ఒక్కడే పార్టీ పెట్టి ఒక్కడే తెచ్చాడు ఓట్లు అందుకనే ప్రజారాజ్యం అమ్ముకోవాలా ప్రజారాజ్యం నమ్ముకుని పాటు చేసుకోవాలా వచ్చాడుగా ఒక ఆయన నేను కాపాతికే ఉన్నా అంటావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాదు కొన్ని తలసేవ పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం ద్వారా నిర్ణయం జరిగిందంటే చెప్పండి వాళ్ళందరినీ ఇదే బజార్ మేము మోద్దామని చెప్పండి మాకు సీట్ కొత్త సార్ మీకేమైనా న్యాయం కావాలంటే జనసేన వేదిక వాళ్ళందరికీ చేస్తామని తెలియజేయండి అవాకులు చవాకులు పేలేటువంటి మిత్రులు చెప్పండి జనసేన ప్రబంధనం చూస్తారు మీ సార్ సీఎం అవుతాడని అర్థమని అందరూ అడుగుతారు నేనైతే ఉత్తర ప్రగల్భాలు పలిగేటువంటి మనిషిని కాదు మా సార్ ఎవరు సీఎం అయినట 2014 పార్టీ పెట్టే పోటీ చేయకుండా నాకు అక్కలేదు బయట వచ్చినాడు కాదు సీఎం అని అడుగుతున్నా ఒక రాజు లక్ష్యం రాజ్య అధికారం కాదు ఒక రాజు లక్ష్యం ప్రజా సంక్షేమం అయితే మా ఊరు ప్రజా రాజు ఎప్పుడు అని చెప్తున్నా ఏదన్నా పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ జరిపించుకోవాలంటే మనందరం ఏం చేయాలో జనతరంగంలో జనబాటలో చేస్తున్నాం కట్టి ఓకదంపుల ఉపన్యాసాన్ని నేను మీకు ఇంకో గంట ఇచ్చిన నేను మాయడం మొదట 5 నిమిషాలు మాత్రమే మీ మనసులో గుర్తుంటే కట్టి క్లుప్తంగా నా ఈ పర్టికులర్ స్పీచ్ని ఎండ్ చేసే ముందు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దల పేర్లు ఎవరే మర్చిపోయినా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా కార్యకర్తల పేర్లు ఎవరే మర్చిపోయినా నన్ను మన్నించాలి నాకు మీడియా డిబేట్లో స్పాంటేనియస్ విషయాలు గుర్తుంటే కానీ పేర్లు గుర్తుండవు అదేం దౌర్భాగ్యం అర్థం కాదు నాకు నాకు ఒకటే పేరు గుర్తుంటుంది మెగాస్టార్ చిరంజీవి 2 పేరు గుర్తుంటుంది పవన్ కళ్యాణ్ గారు 3 పేరు గుర్తుంటుంది జనసేన కనుక ఇక్కడికి విచ్చేసిన అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అలాగే ఫార్మర్ మినిస్టర్ మన రావేల కిషోర్ బాబు గారికి కూడా ఆయన మొట్టమొదటిసారి మన పార్టీలోకి వస్తున్నప్పుడు చెప్పినటువంటి ఒక మాట నాకు బాగా గుర్తు అప్పుడు కూడా ఆయన కాన్సీరామ్ గారు ఉదాహరణ తీసి కాన్సీరామ్ గారు చెప్పారంట మీరు పార్టీ పెడుతున్నారు ఇంత బలమైనటువంటి వేదికలు ఉన్నాయి ఓడిపోవాలని గ్యారంటీ ఏంటంటే ఆయన చెప్పిందే మీరు రికార్డులు ఎత్తుకోవచ్చు మేము మొదట మేము ఉన్నామని ఉనికి చూపించుకోవడానికి వస్తున్నాం రెండు మా రాజ్యాధికారపు లక్షణాలు ఏంటని మాకెన్ని సీట్లు వస్తాయని మా బలాన్ని చూపించడానికి వస్తాం మీరు బలపరిచినటువంటి బలంతో మిమ్మల్ని అందరినీ సరైన పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం కింద వస్తామని ఆయన చెప్పారంట అలాగే ప్రభుత్వంలోకి వచ్చారంట అటువంటి పెద్దల యొక్క స్ఫూర్తిని అటువంటి పెద్దల యొక్క నినాదాలని మనందరం కూడా చదువుకోవాలా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతమైనటువంటి ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని లిఖించారు అటువంటి రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కుతున్నటువంటి తప్పుడు వ్యక్తులందరినీ కూడా మనం
ఖచ్చితంగా నిలదీయాలని మనస్ఫూర్తిగా కార్యకర్తలకి ఏ విధమైనటువంటి డేలా పడాల్సిన అవసరం లేదని నియోజకవర్గ స్థాయిలో మన కందుకూరు బాబు గారు అయితేనే, పక్క నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో మన రావుల కిషోర్ బాబు గారు అయితేనే, శంకర సాయిబాబు గారు అయితేనే, బల్లంకొండ గారు అయితేనే, ఇటువంటి మహిళా కార్యకర్తలు అయితేనే, వీళ్ళందరూ కాకుండా కూడా నిన్నడని చెప్పారు కదా పొద్దున టీవీ పడితే కళ్యాణ్ దిలీప్ శంకర్ కూడా అక్కడే ఉంటాడు. మీకు మల్లె పూల దొచ్చిన మంచం కోడొచ్చిన మన ట్రాక్ రికార్డ్ అయితే మీరే తెలిసి అంటే మన రకంగా తొందరగా కానీ తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్.